వచ్చేటప్పుడు ఎమోషనల్ అయ్యి నేనా నేను ఆల్రెడీ చూసా, ఆల్రెడీ రాసేసారు, నేను ఏడ్ చేసా, అది చేసా, ఇది నేను ఏం చేయలేదు. అట్లా లైక్ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఎమోషనల్. మీరు స్టేజ్ మీద చూసుంటే లైక్ నేను ఇంతవరకు మాట్లాడాను, అంతవరకు మాట్లాడాను. లైక్ అంటే బాధ ఏం లేకుండే. ఐ థింక్ సో ఒకసారికి ఒకడికి ఆల్రెడీ ఒకసారి దెబ్బ తాకినప్పుడు దాని మీద దెబ్బ తాకినా అంత ఫరక్ పడదేమో నాకు అనిపించింది. లైక్ అండ్ నేను మళ్ళీ రన్నర్ అయినప్పుడు ఐ ఫెల్ట్ మోర్ హ్యాపీ ఏంటంటే నా పొజిషన్ని నేను కాపాడుకున్నాను అని. సో నాకు అసలు బాధ కూడా అంత ఏం అనిపించదు. నాగ్ సార్ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. అసలు చాలా కూల్గా నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా ఏడిపిస్తూ ఒక్కొక్కసారి నాతో జోవియల్గా మాట్లాడుతూ అండ్ దివి ప్రతిసారి అఖిల్ 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 అంటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది నాకు. అండ్ నాకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఈ సీజన్లో నాది మిస్టేక్స్ అనేది చాలా తక్కువ. ఐ థింక్ సో వన్ ఒక్కదానికి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు సార్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈ వాజ్ లైక్ ఫ్యాబులస్గా ఆడుతున్నావు గేమ్ని, ఇది అలానే ఆడుతున్నావు అని చెప్పాడు. సో సమ్వేర్ నాగ్ సార్ వాజ్ అ బూస్టర్ ఆల్సో మాకు. లైక్ ఆయన చెప్పాడంటే ఇట్ వాజ్ నాట్ నాగ్ సార్, ఇట్ వాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఏమి చెప్పాడు. సో సమ్వేర్ నాగ్ సార్ వస్తున్నాడు అంటే మాకు ఎలా ఉంటుండే అంటే ఈ ఆడియన్స్ అంతా మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న ఇది ఉంటుండే. సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ సో మచ్. సో బిందు గారితో మీకు అప్పుడప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ తనతో ఎక్స్పీరియన్స్ మేము చాలా సరదాగా ఉన్నాం. లాస్ట్ వీక్లో చాలా బాగా కలిసిపోయాం అండ్ స్టార్టింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను నా కలవడానికి. తనకి లాస్ట్ వీక్లో కలవడం జరిగింది. సో అంటారు కదా ట్రై లాస్ట్లో కలిసినాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ తనకు కూడా, షీ వన్ ఇట్ అండ్ తనకు కూడా ఒక డ్రీమ్ ఏదో ఉండే. సో ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి షీస్ ట్రైయింగ్ ఫర్ ది సక్సెస్ అండ్ ఫైనలీ షీ గాట్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేశారా మీరు తను విన్నర్ అవుతున్నాను? ఎక్స్పెక్ట్ అంటే నేను నా గురించి ఆలోచిస్తాను కానీ వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు విన్నర్ అవుతారు, వీళ్ళు విన్నర్ అవుతారు అని ఆలోచించే కదా. లైక్ ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ నా సెల్ఫ్. లైక్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, నా గేమ్ని బెటర్ ఎలా చేసుకోవాలని చెప్పి. అండ్ లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఏమని అవ్వచ్చు అని చెప్పి. అండ్ తను విన్న వంగానే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ కూల్. నెక్స్ట్ ఇయర్కి అవకాశం అంటే ఎండమోల్కి నేను కొడుకునైతే కాదు, టు బి వెరీ ఆనెస్ట్, బిగ్ బాస్కి వాళ్ళు ప్రతి ఇయర్ పిలవడానికి. బట్ సమ్వేర్ లైక్ ఏమో యాజ్ ఎ గెస్ట్గా పిలుస్తారో లేకపోతే సంథింగ్ ఏదైనా గేమ్స్ ఆడిపోయడం పిలుస్తారో నన్ను నెక్స్ట్ ఇయర్ తెలియదు, పిలిస్తే అలా పిలిస్తారు. సో హౌస్లో మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? హౌస్లో నా బెస్ట్ కంటెస్టెంట్ తేజు అండ్ చాలామంది ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. బట్ తేజు వాజ్ మోర్ కనెక్టెడ్ టు మీ అండ్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది దట్ రపాకా గారు నో షీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి కాన్స్టెంట్గా అటు ఇటు కాకుండా ఒకటే దిక్కు ఫోకస్ చేసింది కాబట్టి సమ్వేర్ ఐ ఫెల్ట్ షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్.